జగిత్యాల పట్టణ శివారు ప్రాంతమైన లింగంపేటను ఈ మధ్యకాలంలోనే మున్సిపల్ పరిధిలో కలపడం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న లింగంపేట చెరువు ఇవాళ చెప్పాలంటే ఎలాంటి కాలుష్యం అంటే మోరి నీళ్లు కలవని చెరువులల్లో ఇలా లింగం చెరువు ఉన్నది. దాదాపు ఇప్పటికే చింతకుంట చెరువు, ముప్పారం చెరువు, మోత చెరువులకు కూడా ఇండ్లలో మురికి నీరు వస్తున్నది. మరి ఈ ఒక్కటి మాత్రం చాలా పరిశుభ్రంగా ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ గంగాపుత్ర సోదరులు, ముఖ్యంగా జగిత్యాలలోని తులసీనగర్, ఎలకబాయివాడ, అదేవిధంగా లింగంపేట గ్రామస్తులు, అంతర్గామ శివారు కాబట్టి అంతర్గామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ఎంపీటీసీ గారు, మిగతా పెద్దలు అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం పెట్టడం, గంగపుత్రులు ఇక్కడ మంచి గంగమ్మ గుడి కట్టుకోవడం జరిగింది. ఈ గంగమ్మ గుడి వద్ద కూడా మిషన్ కాకతీయలో భాగంగా చెరువు అంత క్లీన్ చేసినప్పుడు ఇక్కడ బతుకమ్మ తంతెలు ఈ పక్కన, అదేవిధంగా మరొక వైపు దక్షిణం వైపు కూడా కట్టడం జరిగింది. జగిత్యాల నుంచి చాలామంది దరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డు అంతా కూడా ఎంతోమంది వాకింగ్కి రావడం, పిల్లలు కూడా చాలామంది స్నానాలకు వస్తున్నారు కాబట్టి రెండు చోట్ల కూడా మెట్లు కట్టించడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ లింగంపేట చెరువు దీని అందంగా చేయడానికి జగిత్యాలలోని మున్సిపాలిటీ నుంచి కూడా టీఎఫ్ఈడిస్ ఫండ్స్ నుంచి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 25 లక్షలు కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. దాన్ని ఆ రెండు దిక్కుల బతుకమ్మ ఘాట్ ఉన్న చోట అక్కడ, అదేవిధంగా ఇక్కడ కూడా ఆ నిధులు పెట్టి అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఈ లింగం చెరువు ఉన్నది. రేపటి నాడు మన జగిత్యాల పట్టణం చాలా వేగంగా విస్తరించబడతా ఉంది. మరి దాదాపు గత 50-55 సంవత్సరాల 5 అంతలు పెరిగింది జగిత్యాల, కానీ ప్రణాళికలు మాత్రం 50-60 ఏళ్ళ కింద వేసే ఉన్నాయి. దానివల్ల జగిత్యాల పట్టణంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా, ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతున్నాయి, లేకపోతే ఇప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి. ప్రజలు విశ్వాసం ఉంచి తప్పకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రాజకీయాల పెద్ద మాట్లాడడానికి రాలే కానీ మాతో సహకరించే వాళ్ళను గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం ఉన్నది. సో పూర్తి విశ్వాసం ఉంది, ఆ గెలిస్తే ఇప్పటికే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కోర్టు వివాదం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. అయినా అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ తప్పకుండా సమయం వేస్ట్ కాకుండా ఎప్పటికప్పుడు డెవలప్ చేద్దాం. మోతి చెరువు, కళ్ళపల్లి చెరువు అభివృద్ధికి కూడా 40-40 లక్షల రూపాయలు పెట్టాం. మోతి చెరువు, కళ్ళపల్లి చెరువు, ఇటు కళ్ళపల్లి ముఖ్యంగా కిలాగడ్డ కిందికి ఉప్పరిపేట మధ్యలో, అటు మోతి చెరువుకు వీక్లీ బజారు వద్ద ఒక పార్క్ ఏర్పాటు చేసి అవన్నీ చేయడానికి కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా కళ్ళపల్లి చెరువును కట్ట అవన్నీ కూడా బాగా చేశాను. నిన్న కూడా చూస్తే ఒక దగ్గర కొద్దిగా కట్ట దెబ్బతిన్నదంటే పిలిచి అధికారులకు చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా మరమ్మతులు చేయాలి, రెండవ తుమ్ము వద్ద అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా కానీ చెరువుల ఆక్రమణను మాత్రం మనం ఆపాలి. చెరువులు మంచిగుంటేనే ఊరు మంచిగుంటాయి. చెరువుల ఆక్రమణను ఎవరు కూడా ప్రోత్సహించవద్దు అని చెప్పి నేను ప్రజలు కోరుతా ఉన్నా. అదేవిధంగా అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి చెరువులకు మురికి నీరు పోకుండా. ఈ గత కొన్ని సంవత్సరాలనే ఉప్పారం చెరువు, చింతకుంట చెరువు అధ్వానంగా అయిపోయింది. ఆ పరిస్థితి వేరే కాడికి రావద్దని పదే పదే నేను అధికారులను కోరుతున్నా. నా వంతు కూడా ఒక శాసనసభ్యులుగా ఎలా వెళ్ళదు వీటిపైన నేను పర్యవేక్షణ చేస్తూ ఉంటా. మరి ఈనాడు ఇక్కడ హరితహారం కార్యక్రమానికి జగిత్యాల తులసీనగర్ గంగాపుత్ర సోదరులను ఆహ్వానించారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాహనాలైనాయి, ఇది వదిలే కాలుష్యం ఎప్పటినాడు చెట్లే పీల్చుకోవాలి. చెట్లు ఇడిసే మంచి గాలితోటే మనం బతుకుతాం, చెట్లే లేకపోతే మనకు బతకలేం. కాబట్టి నేను గంగాపుత్ర సోదరులు కొడతా ఉన్నా. ఇక్కడే కాదు, ఆ చెరువు లోపల మంచి ఎత్తుగాటు ఉన్నది, మంచి ఐలాండ్ లాగా. అసలు అక్కడ కూడా చెట్లు పెడితే రేపటి నాడు మీరేసే తప్ప మీదనే ప్రజలు అక్కడ పోయి కూర్చుంటారు. మంచి పర్యాటక కేంద్రం అవుతుంది లింగం చెరువు. దీనిపైన అంత బాధ్యత ఉంచవలసిందిగా స్థానిక నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా.
ప్రత్యేకంగా ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేనిది ప్రభుత్వం ఏం చేయలేదు. ఏ పని చేయాలన్నా ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇప్పుడు గ్రామానికి ఒక 50,000 చెట్లు రెడీ పెట్టించింది ప్రభుత్వం. గుంతలు తవ్వితే దానికి డబ్బులు ఇస్తుంది 18 రూపాయలు, చెట్టు పెట్టుకుంటే 3 రూపాయలు 40 పైసలు, నీళ్ళు పోసుకుంటే నెలకు 5 రూపాయలు ఒక్కొక్క చెట్టుకు. ఓ 100 చెట్లు పోతే నెలకు 500 రూపాయలు చిల్లర ఖర్చులు మందం వస్తాయి సాయంత్రం ఇప్పుడు పోతుంది. అంటే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం చేయాలి, దాన్ని కాపాడుకోవాలి. కంచె పెట్టుకుంటే కూడా 140 రూపాయలు ఇస్తుంది, దానికి ముళ్ళకంప పెడితే 140 రూపాయలు ఇస్తుంది, మంచిగా కడితే. ఇవన్నీ కూడా ప్రజలు ప్రభుత్వం చేసేదాన్ని ఉపయోగించుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. జగిత్యాలను ఒక అందమైన పట్టణంగా సుందర నగరంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించే పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.